ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు. వైకాపా ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లు ఖరారయ్యాయి. ఎమ్మెల్సీ అభ్యర్థులుగా మంత్రి మోపిదేవి వెంకటరమణతో పాటు పార్టీ నేతలు మొహమ్మద్ ఇక్బాల్, చల్ల రామకృష్ణారెడ్డి పేర్లను ఖరారు చేస్తూ వైకాపా నిర్ణయం తీసుకుంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో మోపిదేవి ఓటమి పాలైనప్పటికీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయనకు మంత్రి పదవి అప్పగించారు. అందువల్ల 6 నెలల్లో ఆయన చట్టసభలకు ఎన్నిక కావాల్సి ఉంది. ఆ మేరకు మోపిదేవి వెంకటరమణను ఎమ్మెల్సీగా ఎంపిక చేశారు. ఎడమ కాలువలోకి సాగర్ జలాలు. నాగార్జున సాగర్ జలాశయం నుంచి ఎడమ కాలువకు ఆదివారం నీటిని విడుదల చేశారు. తెలంగాణ విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి, ఏపీ నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కలిసి ఉదయం 11:40 ఎడమ కాలువ హెడ్ రెగ్యులేటర్ వద్ద స్విచ్ ఆన్ చేసి నీటిని విడుదల చేశారు. ప్రభుత్వానికి ఆత్రం ఆవేశం. రాష్ట్ర ప్రభుత్వానికి ఆత్రం ఆవేశం తప్పించి సరైన పాలన అందించాలన్న ఆలోచన లేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. కొత్త ప్రభుత్వం పనితీరును నిరూపించుకోవడానికి 6 నెలల వ్యవధి ఇవ్వాలనుకున్నాం. బౌద్ధ పర్యాటకానికి సహకరించండి. ఆంధ్రప్రదేశ్లో బౌద్ధ పర్యాటకానికి సహకరించాలని శ్రీలంక హై కమిషనరు ఆస్టిన్ పెర్నాడోకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిశ్చందన్ సూచించారు. రాజ్భవన్లో ఆదివారం గవర్నర్ను పెర్నాడో మర్యాద పూర్వకంగా కలిశారు. ఏపీలోని విశిష్ట బౌద్ధ పుణ్యక్షేత్రాల గురించి ఈ సందర్భంగా శ్రీలంక హై కమిషనర్కు గవర్నర్ వివరించారు. భారీగా తెరాస సభ్యత్వాలు. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యత్వ నమోదు శనివారంతో ముగిసింది. సభ్యత్వ నమోదు గడువును 10వ తేదీ వరకు అధిష్టానం పొడిగించిన నేపథ్యంలో చివరి దశలో మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు పోటీపడి పనిచేశారు. ఫలితంగా 10 నుంచి 20% మేరకు సభ్యత్వం పెరిగిందని పార్టీ అధిష్టానం అంచనా వేస్తుంది. అంతరిక్ష పితామహుడికి గూగుల్ నివాళి. అంతరిక్ష రంగంలో భారత్ దూసుకుపోతుంది. తాజాగా చంద్రయాన్ 2తో ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. అంతటి ఘన విజయాలను సాధించడానికి దోహదం చేస్తున్న సంస్థే భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో. ఈరోజు ఆ మహాసంస్థకు బీజం వేసిన భౌతిక శాస్త్రవేత్త, పారిశ్రామికవేత్త విక్రమ్ సారాభాయ్ శత జయంతి. ఆయన్ని భారత అంతరిక్ష రంగం పితామహుడిగా పేర్కొంటున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ సెర్చ్ ఇంజన్ గూగుల్ ఆయన చిత్రంతో కూడిన ప్రత్యేక డూడుల్తో ఘన నివాళులర్పించింది. దేశ చలనచిత్ర కేంద్రంగా తెలంగాణ. భారతదేశ చలనచిత్ర రంగానికి తెలంగాణను ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కొత్త చలనచిత్ర విధానాన్ని రూపొందిస్తామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. చలనచిత్రాల నిర్మాణంలో ముంబైని మించిపోయేలా హైదరాబాద్ను తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. ఆదివారం ప్రముఖ దర్శకుడు కె విశ్వనాథ్ వద్ద ఇదే అంశాన్ని కేసీఆర్ ప్రస్తావించారు. అనంతరం ఆయన తమ నివాసంలో అధికారులు, నేతలతో సమావేశమై దీనిపై చర్చించారు. ఆ బాధ్యత నాపై పడింది అన్న కోహ్లీ. విండీస్తో జరిగిన 2వ వన్డేలో టీమిండియా ఓపెనర్లు శిఖర్ ధావన్ 2, రోహిత్ శర్మ 18 విఫలమయ్యాక పరిస్థితులను చెక్కదిద్దే బాధ్యత తనపై పడిందని కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. వర్షం కారణంగా డక్వత్ లూయిస్ పద్ధతిలో 46 ఓవర్లకు కుదించిన మ్యాచ్లో భారత్ 59 పరుగుల తేడాతో విజయం సాధించింది. చిరంజీవి గారి ఫోన్ గూస్ బంప్స్ వచ్చాయన్న ప్రభాస్. ప్రపంచ వ్యాప్తంగా 30న గ్రాండ్గా రిలీజ్ కానున్న ప్రభాస్ సాహో రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్పై దృష్టి పెట్టారు టీమ్. సుజిత్ సినిమాను చాలా బాగా హ్యాండిల్ చేశాడని, ఇంత పెద్ద సినిమా చేస్తూ కూడా ఎప్పుడూ కోపం అనేది చూపించకుండా చాలా కూల్గా డైరెక్ట్ చేశాడని చెప్పాడు. ట్రైలర్ కట్ చేయడం కోసం చాలా కష్టపడ్డామని, ట్రైలర్ చూశాక చిరంజీవి గారు కాల్ చేశారని, ఆ క్షణంలో గూస్ బంప్స్ వచ్చాయని రాజమౌళి గారు కూడా మాట్లాడారని అన్నాడు. 17 ఏళ్ల క్రితం త్రివిక్రమ్ పర్ఫెక్ట్, ఇప్పుడు రాహుల్ అంటున్న నాగార్జున. మన్మథుడు డైలాగ్స్ త్రివిక్రమ్ గారు రాశారు. మీరేమైనా సినిమాలో త్రివిక్రమ్ గారిని మిస్ అయ్యారా, త్రివిక్రమ్ ఉంటే బాగుండేదని అనుకున్నారా అని అడిగితే 17 ఏళ్ల క్రితం అది పర్ఫెక్ట్, ఇప్పుడు ఈ సినిమాకు రాహుల్ కిట్టు రాసింది కరెక్ట్ అని నేను ఫీల్ అవుతున్నాను. ప్రెజెంట్ జనరేషన్ ఆడియన్స్ కు తగ్గట్టు ఉంది. రాహుల్ వర్క్ చాలా బాగుంది అని మెచ్చుకున్నారు. Please watch Tulsi News. Please subscribe to Tulsi News.